వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ లాగ్స్ మీరు లాస్ట్ వీడియో చూశారు కదా మేమైతే కాశీ వెళ్ళాము కాశీలోని వారణాసి జంక్షన్లో దిగాము ఎందుకు వారణాసి జంక్షన్లో దిగాము అన్నది కూడా లాస్ట్ వీడియోలో క్లారిటీ ఇచ్చాను మీరు లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి మేము కాశీ వారణాసి నెక్స్ట్ బెనారస్ ఈ మూడు స్టేషన్స్ ఉంటాయి మనకు వారణాసిలో ఏంటంటే ఎక్కువ ఆటోస్ అవి అవైలబుల్గా ఉంటాయి మేము ఇక్కడ ఫస్ట్ తెలియక మేము కూర్చున్నది చూడండి మాట వ్యాన్ మాట్లాడుకున్నాము కానీ ఒక టూ వ్యాన్స్ మాట్లాడుకున్నాము కానీ అవి మనకి కరెక్ట్గా లొకేషన్ అంటే ఇప్పుడు మేము ఆశ్రమాలు చెప్పామట ఆ టూ ఆశ్రమాలు లోపలికి వెళ్ళవు ఎందుకంటే ఆటోస్ కొంచెం చిన్న సైజులో ఉంటాయి అవి అయితే కరెక్ట్గా మనకు ఆశ్రమానికి దగ్గరలో దింపుతారు అవి అయితే దింపరు కాబట్టి మేము మళ్ళీ దిగి ఆటో అయితే ఎక్కాము మాకు ఆటో చార్జెస్ వచ్చేసి పర్సన్కి తీసుకోలేదు మాట ఎందుకంటే ఎందుకంటే మేము మూడు ఆటోలు మాట్లాడుకున్నాము ఆ మూడిటికి కలిపి మేము ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ అలా పడింది ఒక్కొక్కరికి ఎందుకంటే లగేజ్ అవన్నీ ఫుల్గా ఉన్నాయి కదా అక్కడ మీరు కిలోమీటర్స్ చూసుకోండి నాకు తెలిసి ఒక్కొక్క మనిషికి థర్టీ రూపీస్ అయితే మనకి స్టేషన్ దగ్గర నుంచి మనకి టెంపుల్కి దగ్గరలోని లేకపోతే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆటో డ్రైవర్లకి ప్రతిదీ తెలుసు రూమ్స్కి నెక్స్ట్ ట్రావెల్స్కి అన్నిటికీ వీళ్ళకి టైప్ అయి ఉంటుంది అన్నమాట అంతా వాళ్ళు కాశీలోనే ఉండి ఉంటారు కాబట్టి అంతేకాకుండా బెనారస్ సారీస్ కోసం కూడా ఈ ఆటో డ్రైవర్లకి బాగా తెలుసు మీరు లాస్ట్ వీడియో చూశారు కదా మేము దిగిన తర్వాత ఇలాగ ఆటో అయితే మాట్లాడుకొని ఇక్కడ మేము తారక రామ ఆశ్రమము ఆంధ్ర ఆశ్రమము దగ్గర ఉన్నాము అక్కడ మాకు రూమ్స్ అయితే అవైలబుల్గా లేవు సిక్స్టీన్ మెంబర్స్ అని చెప్తే ఒకేసారి రూమ్స్ అయితే అలర్ట్ చేయట్లేదు మీరు మాత్రం ఇంతమంది వెళ్ళారనుకోండి ఫ్యామిలీ ఫ్యామిలీగా డివైడ్ అయిపోండి మీరు ఒక్కొక్క మనిషి అంటే ఒక్కొక్కరు అంటే ఫ్యామిలీలో పెద్ద ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి మాకు రూమ్ కావాలి అని చెప్పేసి మీరు అడగండి ఒకేసారి ఒక ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ వచ్చామంటే వాళ్ళు కూడా అంటే మేము వెళ్ళినది ఏంటంటే ఇప్పుడు శివరాత్రికి దగ్గర కాబట్టి రూమ్స్ అయితే మాకు అంతగా లేవని మాట బా సైకిల్ స్వామి ఆశ్రమంలో కూడా అలాగే చెప్పారు ఆంధ్ర తారక ఆశ్రమంలో కూడా అలాగే చెప్పారు కాబట్టి మేము ప్రైవేట్గా రూమ్ తీసుకున్నాం మాట అది రూమ్ చార్జెస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ డబల్ బెడ్ అయితే ఎయిట్ ఫిఫ్టీ మనకి హీటర్ కానీ ఏమీ లేవు అవైలబుల్గా లేవు వేడి నీళ్ళు అస్సలు దొరకవు చల్లనీళ్ళు స్నానమే చాలా చల్లగా అనిపించింది మేము తీసుకున్న రూమ్ అయితే వాటి డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను చెప్తాను మీరు ఒకవేళ కాసి వెళ్ళినట్టయితే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా నాకు అడగండి నాకు నిజంగా చాలా బాగా నచ్చింది మనం ఏదో టెన్షన్ పడిపోతాం కాసి వెళ్లే ముందు కానీ ఈజీగా వెళ్ళ వెళ్ళచ్చు రావచ్చు నేను ఫుల్ డీటెయిల్స్ కూడా నేను లాస్ట్ అంటే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను మేమైతే ట్రైన్ దిగిపోయిన వెంటనే మేము నైన్ థర్టీకి దిగాము నైన్ థర్టీ నుంచి మాకు ట్వెల్వ్ వరకు రూమ్ కోసమే సర్చ్ చేయడం అయ్యిందిమాట ఎందుకంటే ఆశ్రమాలు రెండు ఖాళీ లేవు ఇంకెక్కడైతే కొంచెం తక్కువ బడ్జెట్లో అంటే ఒక త్రీ డేస్ మేము స్టే చేయాలి కాబట్టి సిక్స్టీన్ మెంబర్స్ ఒకే దగ్గర స్టే చేయాలి ఇవన్నీ మేము కరెక్ట్గా రీజనబుల్ ప్రైస్ అవన్నీ ఉండాలి కదా అని చెప్పేసి మేము స్టే చేసే రూమ్స్ కూడా బాగా ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా ఎక్కడ దొరకట్లేదు ఎందుకంటే నైన్ డేస్ సెవెన్ డేస్ ఫైవ్ డేస్ అలా వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే శివరాత్రి అయిపోయినంత వరకు అందుకోసం అని చెప్పేసి రూమ్స్ అయితే కరెక్ట్గా లేవు మీరు ఏదన్నా రూమ్ బుక్ చేసుకోవాలంటే ముందే సైకిల్ స్వామి ఆశ్రమాలు అవి రూమ్ బుక్ చేసుకున్నా కూడా వాళ్ళు బుక్ చెయ్యరు మీరు వచ్చేయండి మేము అని అంటారు కానీ రూమ్ బుక్ చేసుకుంటేనే మీరు వాళ్ళ మీద కొంచెం నమ్మకం పెట్టుకొని వెళ్ళొచ్చు మాట ఈరోజు వీడియోలో ఏంటంటే నేను మా గంగా స్నానం మేము ఏం చేసాము గంగా స్నానం ఎక్కడ చేసాము ఏంటి అని అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను మాకు ఏంటంటే మేము గూగుల్లో సెర్చ్ చేసామన్నమాట మాకు రూమ్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్సే మనకి కాశీలో అంత ఇలాగ చిన్న చిన్న సందుల్లాగే ఉంటాయమాట మేము ఇప్పుడు వెళ్తుంది కేదార్ఘాట్కి వెళ్తున్నాము మాకు రూమ్ దగ్గరలో కేదార్ఘాట్ ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే హరిశ్చంద్ర ఘాటు మణికర్ణిక ఘాటు కేదార్ఘాటు నమో ఘాటు ఇలాగ కొన్ని ఘాట్స్ అయితే ఉంటాయి మన మన ప్లేస్కి తగ్గ దగ్గరలోని కొన్ని ఘాట్స్ అయితే ఉంటాయి హరిశ్చంద్ర ఘాట్ మణికర్ణికా ఘాట్ అయితే ఇంకా అంటే అంత్యక్రియలు అవి చేస్తారు కదా నాకు క్లారిటీగా తెలియదు అంటే చనిపోయిన వాళ్ళకి తలకొరవి పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా అవి హరిశ్చంద్ర ఘాట్ నెక్స్ట్ మణికర్ణిక ఘాట్లో అయితే చాలా ఎక్కువ అవి చేస్తూ ఉంటారు మేము ఇప్పుడు వెళ్తుంది ఏంటంటే కేదార్ ఘాట్ కాబట్టి కేదార్ ఘాట్కి వెళ్ళే దారిలోని ఇలా షాపింగ్స్ చిన్న చిన్న షాపింగ్స్ నెక్స్ట్ బెనారస్ సారీ షాపింగ్స్ మీరు అన్నీ ఉన్నాయి కదా అని ఎక్కడబడితే అక్కడ తీసుకోకండి మంచి షాప్స్ ఉంటాయి ఆ షాప్స్లోనే తీసుకోండి ఎందుకంటే మనకి ఇంత లాంగ్ వచ్చిన తర్వాత మనం వెళ్ళి రిటర్న్ చేయడానికి వాటికి అవ్వదు అవి పిండుకుంటే పాడైపోతాయి ఏంటి అని అన్నది మనకు తెలియదు కాబట్టి మనం క్వాలిటీ చూసుకొనే తీసుకోండి ఏదైనాను ఇది మేము కేదార్ఘట్కి వెళ్ళటానికి ఇంకా వాక్బుల్ డిస్టెన్స్ మాకు మొబైల్లోనే చూపించింది మేము రూమ్ తీసుకున్నాం కదా ఆ రూమ్ దగ్గర మాకు ఒక గైడ్ని కూడా ఇచ్చారన్నమాట వస్తున్నారు కదా అతనే అతను కూడా చెప్తున్నారు మేము ఇంకా అతను ఇలా అని చెప్పినప్పటికీ మేము మధ్యలో ఆగటం మా పేరెంట్స్ ఆగటం ఇలా జరగటం వల్ల అతను వెళ్ళిపోయారు ఇంక అక్కడితో చెప్పేసి ఇది కేదార్ఘాకి వెళ్ళేటప్పుడు ఇలాగా ఒక గృహలో అంటే గృహ అంటే ఇలాగ ఒకటి ఉంటుంది ఇందులో నుంచి వెళ్ళిపోతే నిజంగా నాకు ఏంటంటే మనకి కాశీ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్టు అలా అనిపించింది మాట ఎందుకో తెలీదు ఒక వేరే లోకానికి వచ్చినట్టు అలా అనిపించింది మాట ఫీలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది వరకు పెద్దవాళ్ళు ముసలాళ్ళు అయిపోయిన తర్వాత కాశీకి వెళ్ళాలి అని అనుకున్నారు కదా అలా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు చక్కగా వెళ్తున్నారు చాలా బాగుంది చూడదగ చూడవలసిన ప్లేస్ ఒక దేవుడు సన్నిధి అని అంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేను ఇలా బయట రాగానే నేను ఇలా ఫోన్లో కాదు డైరెక్ట్గా నేను చూసినప్పుడు నాకు ఎంత బాగా అనిపించింది తెలుసా కన్ అంటే నేను చూడటానికి నాకు ఎందుకు కొంచెం నవ్వు వచ్చినట్టు ఆహ్లాదంగా ఉంటుంది అంటారు కదా అలాగా మంచిగా భక్తిగా ఆహ్లాదంగా భలే అనిపించింది మాట ఈ సారీ గ గంగానది అంతా మేమైతే ఫస్ట్ స్టార్టింగ్ ట్రైన్ దిగగానే ఆటో దగ్గర నుంచి రూమ్స్కి తిరిగాము ఒక టూ అవర్స్ పట్టింది దాని తర్వాత డైరెక్ట్గా మేము రూమ్లో మా లగేజ్ అంతా పెట్టేసి మేము ఇంకా స్నానం అది చేయలేదు ఎందుకంటే గంగా స్నానం చేయడానికి వచ్చాం కాబట్టి మీరు ఎవరైనా గంగా స్నానానికి వచ్చినప్పుడు సోపు షాంపూస్ అవేం తీసుకురాకండి అవేమి ఇక్కడ యూస్ చేయకూడదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు ఏవేమీ పర్వాలేదు అని అనుకుంటే ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయి మాకు ఏంటంటే వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి మేము ఏం చేసాం మేము ఏమనుకున్నామంటే ఒక టవల్ అది పట్టుకొని వెళ్ళిపోదాము ఇంకా గంగా స్నానం చేసిన వెంటనే ఒక టవల్ అది కప్పుకొని వచ్చేయొచ్చు అని ప్లాన్ చేసుకున్నాం మాట ఇంకా మేము ట్రైన్ దగ్గరనే రూమ్కి వెళ్ళిపోయి రూమ్ దగ్గర లగేజ్ పెట్టేసి ఇంకా గంగా స్నానం చేయడానికి వచ్చేసాము ఇక్కడ ఏంటంటే కాయిన్స్ పసుపు అది పువ్వులు మీకు ఏమైనా దీపం పెట్టాలి దీం బొత్తులు వదలాలి అనుకున్నా మాట మేమిక్కడ కొంచెం డబ్బులు అవి వేసేసి నాలుగు దిక్కులు దన్నాలు పెట్టు అంటే దన్నం పెట్టుకుంటాం కదా నాలుగు దిక్కులను ఇంకా గంగానదికి అది దన్నం పెట్టేసుకొని ఇంకా స్నానాలు అయితే స్టార్ట్ చేసాము మీరైతే చాలా జాగ్రత్తగా అంటే అక్కడ అంతా నెట్ కట్టేసే ఉంచారు మాట ఒక థ్రెడ్స్ కూడా పెట్టేసి ఉంచారు ఇలా తాళ్ళు ఇలా తాడు పట్టుకొని ఒక మూడు ముడగలు అంటే మునకలు వేస్తారు కదా ఒక మూడు సార్లు చేస్తారు ఐదు సార్లు చేస్తారు తొమ్మిది సార్లు చేస్తారు అది మీ ఇష్టం ఇంకా సరదాగా కూడా ఉంటుంది ఆడుకోవటానికి పిల్లలతో వెళ్ళినప్పుడు మేమైతే ఈ థ్రెడ్ని పట్టుకొని నాకు వాటర్ అంటే చాలా భయం బోట్ కూడా చాలా భయం భయం పడతాను అనమాట నేను బీచ్కి ఎన్నిసార్లు వెళ్ళినా బీచ్లో తడాలి అనేసి ఎప్పుడూ నేను బీచ్లో తడిచేదే లేదు కాళ్ళు వరకు వెళ్తాను కానీ మించి నాకు చాలా భయం ఇక్కడ చూసారు కదా నేను తాడు అవతలే ఉన్నాను మా గంగా స్నానం అంతా పూర్తయిపోయింది నేను షార్ట్ వీడియోస్లో అన్నీ నేను పెట్టాను ఇంకా ఫుల్ డి ఫుల్గాను మీరు నా షార్ట్ వీడియోస్ చూడకపోతే చూడండి ఇక్కడ మేము ఏంటంటే మా స్నానం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి కదా కదా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అన్నది ఇంకా బేబీగా మాకు అప్పటికి టూ అలా అయిపోయింది మాట అసలు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి చాలా టెంపుల్స్ ఇక్కడ అంటే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా అవి ఏంటంటే ట్వెల్వ్ వరకే ఉంటాయి తర్వాత మళ్ళీ ఫోర్ నుంచి నైన్ వరకు అలా ఓపెన్ చేస్తారన్నమాట ఇవన్నీ మనకి టైమింగ్స్ కరెక్ట్గా తెలియదు కాబట్టి మనం మార్నింగ్ సెక్షన్లో టెంపుల్స్కి వెళ్ళడం చాలా బెటర్ మేము అదే ప్లాన్ చేసుకున్నాం మాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి టెంపుల్స్ మెయిన్ ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని తిరిగి అని చెప్పేసి

మనకి ఎలా అంటే ఇంకొక ఏదైనా టెంపుల్కి అంటే స్వామి టెంపుల్ ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళిన తర్వాతే కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలన్నమాట ఇవి కూడా మనకి చెప్తారు కాబట్టి మనకి చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఉన్నాయి ఒకసారి అవి మీరు నా వీడియోసే కాకుండా ఆ వీడియోస్ కూడా చూడండి నేనైతే ఎలా వెళ్ళాను ఏంటి అని అన్నది అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్తే ఎలా ఉంటుంది మనం ఫ్లైట్ జర్నీ చేయలేదు కాబట్టి ట్రైన్ జర్నీ కాబట్టి ట్రైన్ జర్నీ చేసిన వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోండి అని చెప్పి మన వీడియోస్లోనే అయితే ఉంటుంది ఉంటుంది ఇక్కడైతే నేను మళ్ళీ రూమ్కి వచ్చేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసి త్రీ అలా అవుతుంది కదా కొంచెం కడుపులో బాగా ఆకలిగా ఉంటే ఆ మధ్యలోనే అక్కడ ఫుడ్ ఎలా ఉంది అని అంటే మనకి టెంపుల్ దగ్గర ఫ్రీగా భోజనం పెడతారు ఆ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోస్ లో నేను షేర్ చేసుకుంటాను ఇక్కడైతే ఇంకా గుడికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ మధ్యలో ఏదైనా తినాలి కాబట్టి కొంచెం రైస్ ఒక త్రీ ఫోర్ పుల్కాస్ మాట పుల్కా అని చెప్తుంది అవి కలిపి సెవెంటీ రూపీస్ మాట కొంచెం సాంబారు కర్రీ అవి ఇస్తారు అదంతా మేము లంచ్ వీడియో తీయలేదు లంచ్ చేసిన తర్వాత ఇక్కడ లస్సీ అయితే టేస్ట్ చేసా అన్నమాట లస్సీ బాగా ఫేమస్ నెక్స్ట్ మలై ఇవన్నీ చెప్తారు కదా అంటే నాకు తెలిసి నేను లస్సీ టేస్ట్ చేశాను నాకు అంత పెద్దగా మంచిగా నచ్చలేదు ఎందుకంటే నేను లస్సీ ఫ్యాన్ అనమాట నాకు అంత నచ్చలేదు మనకి ఇక్కడ వైజాగ్లో లస్సీ పాయింట్స్ ఉంటాయి లస్సీ చేసిన వాళ్ళు ఉంటారు డ్రై ఫ్రూట్స్ లస్సీ అవే నాకు బాగా నచ్చాయి ఇక్కడది ఏంటంటే కూలింగ్ అదేం లేదు నార్మల్గా ఉంది వేడి చేసిన వాళ్ళు ఏంటంటే చక్కగా ఇది తినచ్చు నేను ఇది ఈరోజు వీడియో అయితే నేనైతే గంగా స్నానం ఇలా పూర్తి చేశాను అసలు ఫుల్గా గంగా హారతి కూడా ఈ వీడియోలోనే మెన్షన్ చేశాను కాకపోతే మీరు వీడియో చూడటానికి ఇబ్బంది పడతారు స్క్రిప్ట్ చేస్తారని చెప్పేసి ఉద్దేశంతో టూ పార్ట్స్ చేశాను అనమాట ఇది మా గంగా స్నానం అయితే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్